గుడ్ ఈవినింగ్ భారతదేశము రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక కొత్త రాష్ట్రపతిని అలాగే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున జరిగేది అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఆగస్టు నెలలో జరగబోతోంది అయితే ఈ రెండు ఎన్నికలు కూడా పరోక్ష పద్ధతి ద్వారా జరుగుతాయి కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ పరోక్ష పద్ధతి ద్వారా జరిగే ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎవరికి అర్హత ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత కలిగిన సభ్యులు ఎవరు ఎవరికైతే అర్హత ఉంటుందో వారందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులుగా మనం పిలుస్తాం అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది రాష్ట్రపతి ఎన్నికకు సపరేట్గా ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సపరేట్గా ఉంటుంది ఇక ఈ సంవత్సరం ఈ ఎన్నిక జరగబోతుంది కాబట్టి రాబోయే పరీక్షల్లో దీనికి సంబంధించిన అంశాలని అడగచ్చు కాబట్టి మనం ఈ క్లాస్లో ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరెవరు ఉంటారు అని మనం తెలుసుకుందాం ముందుగా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చూస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎవరికి అర్హత ఉంది అంటే పార్లమెంటు ఉభయ సభల్లో అంటే లోక్సభలోను రాజ్యసభలోనూ ఎన్నికైన సభ్యులు అలాగే రాష్ట్ర అసెంబ్లీలలో ఎన్నికైన సభ్యులు అలాగే ఢిల్లీ పాండిచ్చేర్లో ఉన్న అసెంబ్లీలలోని ఎన్నికైన సభ్యులు వీరు అందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులుగా పిలుస్తాం అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ ఉండే నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లేదు కాబట్టి వారు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కారు ఈ పాయింట్ మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఇక్కడ శాసనసభలతో పాటుగా శాసన మండలు కూడా ఉన్నాయి కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి శాసన మండలిలోని సభ్యులు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కారు ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి అంటే ఏమిటి లోక్సభలోను రాజ్యసభలోను ఎన్నికైన సభ్యులు రాష్ట్ర అసెంబ్లీల్లో ఎన్నికైన సభ్యులు ఢిల్లీ పాండిచ్చేరి అసెంబ్లీలలో ఎన్నికైన సభ్యులందరూ కలిసి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులుగా ఉంటారు ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఆ ఎలక్టోరల్ కాలేజ్ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు కాకపోతే రాష్ట్రపతి ఎన్నికల్లో అక్కడ ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి లోక్సభ సభ్యులు అందరూ రాజ్యసభ సభ్యులు అందరూ అంటే ఎన్నికైన సభ్యులు నామినేటెడ్ సభ్యులు అందరూ కలిపి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉంటుంది అంటే ఈ సభ్యులందరినీ కలిపి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులుగా మనం పిలుస్తాము ఈ డిఫరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఐ ద Next session.